చలి జ్వరం చలి జ్వరం 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 అదే వరం ఇహం వరం చేస్తాను విందు చూస్తాను చిందు వేస్తాను మందు ముందు చలి జ్వరం 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 అనుక్షణం క్షణం క్షణం చెయ్యాలి విందు వెయ్యాలి చిందు ఇవ్వాలి మందు చలి జ్వరం వీడు సచిన పావుల పడి ఉంటాడు గురు. ఇంకా 6 గంటల వరకు వీళ్ళేవాడు. జయ మన ప్లాన్ లో ఫస్ట్ ఐటమ్ పూర్తయింది. ఇక రెండో ఐటమ్ ను వెళ్ళి పూర్తి చేసుకురా. ఓకే మావయ్య మావయ్య. అదేటమ్మా అలమ్మ ఏంటి ఏమిటి అడుగుతున్నావు? మోహన్ నేను కార్ లో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది. మోహన్ ఏమయ్యాడు? మోహన్ ఏమయ్యాడు? నన్ను అంటనే చెప్పలేను. మీరు రండి మావయ్య. ఏమిటమ్మా ఇది? మిస్టర్ మీరేనా డాక్టర్ లింగరాజు? ఎస్. ఈ శవాన్ని మీరు గుర్తుపట్టగలరేమో చూడండి. చచ్చిపోయాడు.
నీ కొడుకు చచ్చిపోయాడు 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 మన ప్లాన్ లో సెకండ్ ఐటమ్ పూర్తయింది ఇక థర్డ్ ఐటమ్ కమ मोहन निर्तमेंटे मोता मेदल के षाके तन्मा अवन मामय नयन कावाना चला टाइम पड़ती डाक्टर నువ్వు బ్రతికుండగానే చచ్చిపోయినట్టు భ్రమ కలిగించి మీ నాన్నని ఎవరో కావాలనే పిచ్చివాడిగా తయారు చేశారన్న అనుమానం. అనుమానం కాదు మామయ్య, అదే నిజం. ఎవరు చేశారు? చేసిన వాళ్ళు తెలుసు, చేయించిన వాళ్ళు తెలుసు. వాళ్ళంతా నేను తెలుస్తాను. ఆ రోజు నువ్వు నాతో ఎంతో సరదాగా గడపాలనుకున్నావు, కానీ నేనే మొత్తుగా నిద్రపోయాను. ఆ లోపం ఈ రోజు తీర్చేస్తా. ఐ యామ్ సారీ మోహన్, నేను రాను. నువ్వు వెళ్ళు. నేను వచ్చింది ఊరికి వెళ్ళడానికి కాదు, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళడానికి. పిచ్చిదానా, ఆ రాజాగాడు నువ్వు కలిసి ఆడిన నాటకం నాకు తెలియదు అనుకున్నావా? దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. మా రాజా కాబోయే భార్య మీద చేయడానికి నీకు ఎంత ధైర్యం? మర్యాదగా విడిచిపెట్టు, లేకపోతే నీ అంతా తెలుస్తాం. రామ్మ, వీడి సంగతి రాజా తెలుస్తాడు. చెయ్యని నేరాలు నా మీద మోపితే సహించాను, కానీ నీతికి నిలబడి పనిచేసే మా టాక్సీ డ్రైవర్ మీద అనవసరంగా అపోదం వేస్తే మాత్రం సహించనండి. నిస్సందేహంగా వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇవ్వవలసిన నాలుగు ఇచ్చేసి మీ పోలీస్ పద్ధతుల్లో ట్రై చేస్తే తప్ప నిజం చెప్పడు. అంచేత దయచేసి అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. మీరు అరెస్ట్ చేయమనగానే అరెస్ట్ చేయడానికి పోలీసు వారు మీరు జీతాలు ఇచ్చి పెట్టుకున్న నౌకర్లు కాదండి. జయ 18 ఏళ్ళు నిండిన మేజర్, నేను మేజర్ని. మేజర్ అని ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి హిందూ న్యాయశాస్త్ర ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయి కదండి. ఎస్ అఫ్ కోర్స్. మేజర్ అయిన అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసే హక్కు ఆమె తల్లిదండ్రులకు లేదు కదండి. లేదు. జయ నేను ప్రేమించుకున్నాను కంప్లైంట్ లో వాళ్లే రాశారు. జయను నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాళ్లే జయను ఎక్కడో దాచేశారని నేను కంప్లైంట్ ఇస్తున్నాను. దయచేసి చెకప్ చేయండి సార్. నా కూతురు మీద కంప్లైంట్ చేయడానికి వాడికే హక్కు ఉంది. జయ మీకు కూతురు అయితే నాకు కాబోయే భార్య. భాస్కరరావు గారు, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. నా సమక్షంలోనే మీరు ఇలా మాట్లాడటం భావ్యంగా లేదు. ఒక నేరస్తుడి మాటలను సపోర్ట్ చేయడం మీకు మాత్రం భావ్యంగా ఉందా? నిజానిజాలు తెలియ వరకు ఎవరిని నేరస్తుడిగా నిర్ణయించలేం భాస్కరరావు గారు. పైగా అతను చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. అయితే మేం చెప్పే దాంట్లో లేదంటారా? ఉందో లేదో మేము ఎంక్వైరీ చేసి కానీ నిర్ణయించలేము. అంటే మీ దృష్టిలో ఒక టాక్సీ నడుపు బ్రతికే డ్రైవర్ కి అవసరమైతే 1000 టాక్సీలు కొనగల నాలాంటి వాడికి తేడా లేదన్నమాట? చట్టం ముందు పేద గొప్ప అంతా ఒక్కటే. చక్రదీపుర మహామౌలే చట్టం ముందు తలవంచక తప్పలేదు. మానవ ఎంత. ఓహో అలాగా, సరే. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేశాను మాత్రం అనుకోకండి. ఇంతకంటే పై లెవెల్లో కాదంటే ఇంకా పెద్ద లెవెల్లో వస్తాను, మీ అంతు చూస్తాను. మీరు ఏ పై లెవెల్లో ఎంత పెద్ద లెవెల్లో ప్రయత్నించినా అన్యాయాన్ని